మనం కొన్ని రోజుల క్రిందట భేతాళ కథలు అనే కథల గురించి చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా విక్రమార్కుడు దగ్గరికి ఒక మాంత్రికుడు రావడం, ఆయన శ్మశానంలో ఉన్న ఒక భేతాళని తీసుకురమ్మని విక్రమార్కుడికి చెప్పడం, దానివల్ల తను ఏదో పూజ చేయాలి కాబట్టి ఆ సహాయం చేయమని విక్రమార్కుడిని అడగడం జరిగింది. ఇది అప్పటి వరకు మనం చెప్పుకున్నాం అన్నమాట. అయితే ఈ విక్రమార్కుడు ఈ చెట్టు దగ్గర ఒక చెట్టు మీద ఉన్న భేతాళ్ళని తీసుకుని మాంత్రికుడి దగ్గరికి రావడానికి కొంత సమయం పడుతుందన్నమాట. కొంచెం దూరంలో ఉంది ఆయన ఆశ్రమం, ఆ మాంత్రికుడి ఆశ్రమం. కాబట్టి విక్రమార్కుడు ఏం చేశాడంటే శ్మశానంలోకి వెళ్ళి ఆ శవాన్ని చెట్టు మీద నుంచి దింపి తన భుజాన వేసుకుని మౌనంగా ఆ ఆశ్రమం వైపు నడవడం మొదలుపెట్టాడు అనమాట. మాంత్రికుడి ఆశ్రమం వైపు మాంత్రికుడు తీసుకురమ్మన్నాడు కదా. అయితే అతను ఎప్పుడైతే మౌనంగా నడవకుండా ఉంటే అతనికి మౌనభంగం అయి ఆ శవం కాస్త వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట చెట్టు మీదకి. ఈ కారణం చేత విక్రమార్కుడు ఏం చేశాడంటే మాట్లాడకుండా మౌనంగా ఆ శవాన్ని భుజం మీద వేసుకుని నడవడం మొదలుపెట్టాడు. అయితే ఆ శవంలో ఉన్న భేతాళుడు అన్నాడు కదా, ఓ రాజా నువ్వు పాపం చాలా శ్రమ పడుతున్నావు, ఇంత కష్టపడి నన్ను ఆ మాంత్రికుడు చెప్పాడు కదా అని తీసుకెళ్తున్నావు, ఇంతసేపు నన్ను మోసుకుని అక్కడికి వెళ్ళడం నీకు చాలా కష్టం కదా, ఇలా నువ్వు మౌనంగా ఉంటే ఎట్లాగా. అలా కాదు, నేను నీకు ఈ శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తాను, అది వింటూ అంటే ఈ రకంగా నీకు నీ శ్రమ తెలియకుండా నన్ను తీసుకెళ్ళదు కానీ అని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడనమాట. అనగనగా విక్రమవర్మ అనే ఒక రాజు మగధ దేశానికి ఆయన ఉండేవాడు, ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. ఆయన చాలా మంచి రాజు, ప్రజలని బాగా చూసుకునేవాడు. అయితే ఆయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు అనమాట, విషకుంభుడు. ఆయన పేరు విషకుంభుడు. పేరుకి తగినట్టే ఆ మంత్రి చాలా దుర్మార్గుడు అనమాట. రాజు ఎంత మంచివాడో మంత్రి అంత చెడ్డవాడు అనమాట. ఎందుకంటే తన స్వార్థం కోసం ఎప్పటికైనా రాజ్యాన్ని తను ఆక్రమించాలన్న ఒక ఉద్దేశం ఉంది. అది కాకుండా తనకి ఇష్టమైన వాళ్ళని, తన బంధువుల్ని రాజుగారి దివాణంలో పెట్టి తన మాటలే అందరూ వినేటట్టుగా ఆయన చేసుకుంటుండేవాడు. అయితే ప్రజల్ని చాలా కష్టపెడుతుండేవాడు. వాళ్ళకి పన్నులు అవి వేసినప్పుడు వాళ్ళని పీడించి పన్నులు తీసుకోవడం, ఆ వచ్చిన డబ్బుల్ని ఖజానాలో, రాజుగారి దివాణంలో ఖజానా ఉంటుంది కదా, అందులో చేర్చకుండా తన స్వార్థానికి వాడుకుంటూ ఇలాగా ఆయన చాలా చెడు పని చేస్తూ ఉండేవాడు. ఈ సంగతి రాజుగారికి తెలియదు. ఎందుకంటే రాజుగారు చాలా మంచివారు కాబట్టి ఆయనకి తగినంత స్వేచ్ఛ ఇచ్చి మంత్రికి ఆయన చేత మంచి పనులు చేయించుకుంటూ రాజు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి మంచి చేయాలి అన్న ఒక ఉద్దేశమే ఆ రాజుకి ఉందన్నమాట. అంతేగాని ఈ మంత్రి గురించిన చెడు సంగతి ఆయనకి తెలియదు. కానీ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఈయన దగ్గరికి వచ్చి మంత్రికి తెలియకుండా రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా ఆయన చాలా ప్రజలని బాధ పెడుతున్నాడు, మీరు కొంచెం జాగ్రత్త వహించి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన్ని నమ్మడానికి లేకుండా ఉంది అని చెప్పేవాళ్ళు అనమాట కొంతమంది ధైర్యం చేసి. కానీ రాజు వాళ్ళు అన్న మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయనకి మంత్రి మీద కొంత నమ్మకం ఉందన్నమాట, ఆయన ఏదో బాగా చేస్తున్నాడన్న ఒక అపోహే, అది యాక్చువల్గా అపోహ అనమాట. ఎందుకంటే చాలా మంచివాడు అన్న ఉద్దేశం ఆయనలో ఉండబట్టి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేవాడు కాదు. అందుకని ఆయన ఏం చేసేవాడంటే వాళ్ళ మాటల్ని కొట్టిపారేసి అలాగా తన రాజ్యపాలనంతా ఎక్కువ ఆ మంత్రి మీద ఆధారపడి చేస్తూ ఉండేవాడు అనమాట. రాజు మంచివాడైన ఈ మంత్రి యొక్క చెడ్డ అలవాట్ల వల్ల, చెడు ప్రవర్తన వల్ల ప్రజలు చాలా కష్టపడుతూ ఉండడం అది జరుగుతూ ఉండేది. అయితే ఒకసారి ఏమైందంటే, ఈ విక్రమవర్మ రాజుగారి చిన్నప్పుడు గురువు గారు అనమాట, ఆయన చాలా బాగా ఈయనకి మంచి బోధలు చేస్తూ ఉండేవారు. అయితే ఆ రాజు ఎలా పాలన చేస్తున్నాడు అనే విషయాన్ని ఆయన గమనిస్తుండేవారు అనమాట రాజు గురువు గారు. విషయాలన్నీ
ప్రజల ద్వారా తెలుసుకుంటుండేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఏం తెలిసిందంటే ప్రజలు చాలా కష్టపడుతున్నారు, ఆ మంత్రి ఒక చెడు ప్రవర్తన వల్ల ప్రజలకి చాలా కష్టం కలుగుతోంది. రాజుగారు ఆయన మంత్రిని నమ్మి ఆయనకి మొత్తం పాలన విషయాలన్నీ ఆయనకి వదిలేస్తున్నారు. కాబట్టి దీనివల్ల దేశంలో కొంచెం అశాంతి అనేది ఉంటుంది అని ఆ గురువు గారికి తెలిసిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒకసారి ఈ రాజు విక్రమవర్మ దగ్గరికి వచ్చారనమాట. వస్తే గురుగారు వచ్చినప్పటి గురువుగారు వచ్చారని పాపం రాజుగారు చాలా మంచివారు కదా, ఆయన గురువుగారికి చాలా మర్యాద చేసి, గురువుగారు మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు, ఏంటి కారణం అని అడిగారనమాట. అంటే ఏం లేదు నాయన, నీ రాజ్యపాలన ఎలా ఉందో నేను చూడ్డానికి వచ్చాను. అంటే అప్పుడు రాజు అడిగాడు కదా, గురువుగారు నా రాజ్యపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు అని అడిగాడనమాట గురువుగారిని. అప్పుడు ఆ గురువుగారు అన్నారు కదా, ఓ చాలా బాగుంది నీ రాజ్యపాలన, ప్రజలందరికీ నువ్వు గంధం చెట్టులాగా నీడ ఇస్తూ నీ మంచితనంతో చక్కటి సువాసనలు వెదజల్లుతున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి నాయన, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అనేసి అన్నారనమాట. నిజానికి ఆయన గంభీరంగా చెప్పారు ఈ మాటలు. చుట్టూరా రాజుగారి చుట్టూరా మంత్రులు మిగతా అధికారులు ఉన్నారు, కానీ ఆయన రాజుగారితో ఏకాంతంగా మాట్లాడతాను అని చెప్పలేదు. ఎందుకంటే ఈ మంత్రి గురించిన విషయాలు ఆయనకి తెలిసాయి, అది రాజుకి డైరెక్ట్గా చెప్పడం ఇష్టం లేక, ఎందుకంటే తన రహస్యాలు గురువుగారికి తెలిసిపోతాయని మంత్రికి తెలుస్తుంది కాబట్టి అలా చెప్పడం ఇష్టం లేక ఆయన వ్యంగ్యంగా ఆయనకి రాజుగారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే నీకు నువ్వు పాలన చాలా బాగుందని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. అంటే ఒక రకంగా సరిగా లేదు, నువ్వు గంధం చెట్టు లాంటి వాడు అని ఆయన చెప్పాడు. అయితే ఆయన చెప్పిన మాటల్లో వ్యంగ్యాన్ని ఆయన గ్రహించాడనమాట రాజుగారు. నిజానికి రాజు చాలు తెలివి కలవాడే, కానీ ఆయన ఏదో మంత్రికి స్వేచ్ఛ ఇచ్చి ఆయన బాగా పరిపాలన చేస్తాడు కదా, ఆయన మంచి సలహాలు ఇస్తూ ప్రజల్ని బాగా చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో ఆయనకి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే గురువుగారు ఈ రకంగా అన్నారో ఆయనకి అర్థమైందనమాట. ఎందుకంటే అంత చురుకైన వాడు రాజు, కానీ ఇన్ని రోజులు ఆయన యథాలాపంగా అలాగా వదిలేస్తూ వచ్చాడనమాట. ఇదయ్యాక గురువుగారు వెళ్ళిపోయారు. వెంటనే ఏం చేశాడంటే రాజుగారు ఇన్ని రోజులు ఎవరు చెప్పినా వినని మాటలని ఆయన ఇప్పుడు లెక్క చేయడం మొదలుపెట్టి ఆయన ఏం చేశారంటే గూఢాచారుల వల్ల ఈ మంత్రి గురించిన విషయాలు తెలుసుకున్నాడనమాట. అంతేకాకుండా నెక్స్ట్ డే మొన్నాడు ఏం చేశాడంటే ఈ మంత్రిని పదవి భ్రష్టుని చేశాడు. పదవి నుంచి తీసేసి కారాగారంలో వేసి ఆయనకి ఇష్టులైన వాళ్ళని ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా కారాగారంలో పెట్టేశాడనమాట. అలాగా ఆయన మంత్రి మీద ఇన్ని రోజులు తీసుకొని యాక్షను ఆయన పనిష్మెంటు మంత్రికి ఇచ్చాడు, అది ఇన్ని రోజుల తర్వాత అనమాట. గురువుగారు చెప్పిన మాటల్లో వ్యంగ్యాన్ని అర్థం చేసుకుందనమాట. ఈ కథ చెప్పి బేతాళుడు అన్నాడు కదా, మహారాజా నువ్వు ఈ కథ విన్నావు కదా, నాకొకటి అర్థం కావట్లేదు, రెండు సందేహాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటేమో ఇన్ని రోజులు ఎవరు చెప్పినా రాజుగారు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మలేదు, మంత్రి గురించిన మాటలు ఎంత హెచ్చరించినా కూడా ఆయన ఏం మాట్లాడలేదు, మంత్రిని కూడా ఏం అనకుండా ఆయనకి స్వేచ్ఛ ఇచ్చారు, అదొకటి. తర్వాత వచ్చిన గురువుగారు ఈయన పరిపాలన సరిగ్గా లేదు అనడానికి బదులు ఆయన వ్యంగ్యంగా నీ పరిపాలన చాలా బాగుంది అని అన్నాడనమాట. అది కాకుండా ఈ రెండు సందేహాల్లో గంధం చెట్టు గురించి ఆయన ఎందుకు చెప్పాడు, అదొకటి అర్థం కాలేదు. కాబట్టి గురువుగారు చెప్పిన మాటలు ఆయన ఏ విధంగా తీసుకున్నాడు, ఆయన ఏ విధంగా అర్థమయ్యే అనేది నాకు తెలియటం లేదు. ఈ అనుమానాలకి ఈ సందేహాలకి నీకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావు అనుకో, నీ తల 1000 ఒక్కలు అయిపోతుంది. కాబట్టి నాకు వెంటనే సమాధానం కావాలి అని అన్నాడనమాట. అప్పటి వరకు మౌనంగా ఉన్న రాజు ఏం చేశాడంటే బేతాళుడితో అన్నాడు కదా, గురువుగారు ఎవరైతే రాజుకి గురువుగా ఉన్న ఆయన
ఇన్ని రోజుల తర్వాత మంత్రి గురించిన హెచ్చరికలు విని ఆయనకి చెప్పడానికి వచ్చినప్పుడు సూటిగా చెప్పలేదు లేకపోతే నేను నీతో ఏకాంతంగా మాట్లాడతానని రాజుకి చెప్పలేదు దానికి కారణం ఏంటంటే ఒకటి మంత్రికి అనుమానం వస్తుంది రెండోది రాజు చిన్నప్పటి నుంచి చాలా తెలివిగలవాడు చురుకైనవాడు గ్రహించగల ఏమైనా విషయాలను గ్రహించగల శక్తి ఉంది అయితే అతను ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడకుండా మంత్రి మీద చర్యలు తీసుకోలేదు అనేది గురువు గారికి అర్థం కాలేదు అందుకని అతను నిజంగా తెలియగలవాడైతే తను చెప్పిన మాటల్లో వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని మంత్రికి పనిష్మెంట్ ఇస్తాడు అని ఆ ఉద్దేశంతో చుట్టూరా ఆ మంత్రులు అధికారులు ఉన్నా కూడా ఆయనకి గంధం చెట్టులాగా నువ్వు అందరికీ నీడనిచ్చావు అన్నాడు గంధం చెట్టు ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది నీడనిస్తుంది చాలా మంచి సువాసనలు వెదజల్లుతుంటుంది ఎంత దూరం వరకు అయినా సరే అయితే ఏంటంటే గంధం చెట్టు దగ్గర ఎప్పుడు విష సర్పాలు ఉంటాయన్నమాట ఈ పాములు అవి ఆ వాసనకి అవి ఆకర్షించబడి అక్కడ ఉంటాయి కాబట్టి గంధం చెట్టు దగ్గరికి వెళ్ళడం చాలా ప్రమాదమే అది ఎంత దూరంగా ఉన్న వాటికి వాసన మంచి వాసన ఇచ్చినా కూడా ఆ విష సర్పాల మూలంగా దానికి అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఆ చుట్టూరా ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువుగారు ఏమన్నారంటే నువ్వు గంధం చెట్టులాగా అందరికీ నీడనిస్తున్నావు అంటే ఈ విష సర్పాలు మంత్రులు లాంటి ఈ చెడు వాళ్ళు ఉన్నారే వాళ్ళందరికీ నువ్వు నీడ ఇచ్చావు కానీ వాళ్ళు ఎప్పుడైనా నీకు చెడు చేసే అవకాశం ఉంది అని ఒక హెచ్చరికని ఆ మాటల్లో ఆయన చెప్పాడు అది గ్రహించిన రాజుగారు వెంటనే మీరు చెప్పిన దానికి నాకు చాలా ధన్యవాదాలు గురుగారు అని చెప్పి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుని వెంటనే ఈ మంత్రి మీద యాక్షన్ నెక్స్ట్ డే ఆయన్ని పదవి నుంచి తీసేయడం తన జాగ్రత్తను తీసుకున్నాడు అన్నమాట రాజుగారు అప్పటికప్పుడని అనలే తను ఇన్ని రోజులు ఇట్లా వింటున్నా కూడా అతను కొంత చూసుకుంటూ అపవాదుల గురించి మనం నిజాలే నమ్మాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారు ఇప్పుడు గురువుగారు చెప్పేటప్పటికీ ఓహో పరిస్థితి చేయదాటిపోయింది మంత్రి చాలా చెడు పనులు చేస్తున్నాడని ఆయనకు అర్థమైందనమాట కాబట్టి ఆయన వెంటనే ఆయన యాక్షన్ తీసుకున్నాడనమాట ఇలా విక్రమార్కుడు బేతాళుడికి చెప్పంగానే బేతాళుడు రాజా నువ్వు మౌనం వీడి నాకు సమాధానం చెప్పావు సంతోషం అనేసి ఇక నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ చెట్టు ఎక్కేశాడనమాట ఈ విధంగా విక్రమార్కుడి మౌనం వీడిపోయింది ఆ బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కేశాడనమాట ఈ రకంగా అనేక కథలు ఈ బేతాళుడు చెప్పడం వాటికి సమాధానాలు విక్రమార్కుడు చెప్పడం ఇలాగా చాలా కథలు ఆయన చెప్తూ ఉండేవాడు బేతాళుడు విక్రమార్కుడు సమాధానం చెప్తున్నాడు ఇలా మనం వీలైనప్పుడల్లా కొన్ని కథలు చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ ఇప్పుడు ఈ కథ యాక్చువల్గా కల్పించబడింది అన్నమాట దీనికి ఎస్ఎస్ సెన్ రాజు గారు దీనికి ఆధారం అన్నమాట 1978 చందమామ ఎడిషన్లో ఈ కథ వచ్చిందనమాట అయితే ఈ కథలో నీతి ఏంటంటే మనం గుడ్డిగా ఎవరిని మనం రాజ్యపాలన కానీ ఎవరన్నా మంచి అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అందులో ముఖ్యంగా ఇలా చెడు పనులు చేసేవాళ్ళని నమ్మకుండా చాలా జాగ్రత్త వహిస్తూ వాళ్ళని ఒక కంట కనబడుతూ ప్రజల్ని ఎలాగా వాళ్ళు మోసం చేస్తున్నారా ఏ రకంగా వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు ఏ రకంగా వాళ్ళు మంచి పనులు చేయగలుగుతున్నారు ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండాలన్నమాట అధికారి అయిన వాడు ఎవరైనా రాజైనా సరే అధికారైనా అది ఈ కథలో నీతి అన్నమాట లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుందన్నమాట అర్థమైంది కదా